తన దేశపు మీడియా మీద ఆంక్షలు పెట్టగానే ఆగ్రహంతో రగిలిపోయినటువంటి పాశ్చాత్య దేశాల అనుంగు దేశమైనటువంటి ఉక్రెయిన్ ఇప్పుడు తన దేశంలో పత్రికల మీద ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు 32 రోజులు దాటిపోయిన తర్వాత తాజాగా సైనికుల మోహరింపు ఆయుధ సామాగ్రి తరలింపు మీద సైన్యం ఆమోదించిన ప్రకటించిన సమాచారం కాకుండా ఇతర వివరాలను పత్రికలకు రాయకుండా నిషేధం విధిస్తున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దీన్ని ఉల్లంఘించిన పాత్రికేయులకు 3 నుంచి 8 ఏళ్ల వరకు కారాగార శిక్ష తప్పదని హెచ్చరించింది. దేశ విదేశాలకు చెందినటువంటి విలేకరులందరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. అటు రష్యా ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రముఖ వార్తాపత్రిక నోపయా గజెట తాత్కాలికంగా మూతబడింది. ఉక్రెయిన్పై ప్రత్యేక ఆపరేషన్ ముగిసే వరకు పత్రిక వెలువడదని తెలిపింది. ప్రతికూల పరిస్థితుల్లో ధైర్య సాహసాలతో వార్తలు అందిస్తున్నందుకు ఈ పత్రిక సంపాదకుడు దినవృత్తి మొరతోవ్కు 6 నెలల క్రితమే నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఉక్రెయిన్ శరణార్థుల కోసం ఆ బహుమతిని వేలం వేస్తానని కూడా ఆయన ప్రకటించారు. అక్కడ రష్యా ఆ పనిచేసినటువంటి సందర్భంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉక్రెయిన్ ఇప్పుడు అదే చేస్తుంది. యుద్ధం సందర్భంలో దేశభక్తితో రాయాల్సిందే కానీ దేశ వ్యతిరేకంగా రాయడానికి వీల్లేదు. అలా రాస్తే దేశ ప్రజలని అవమానించినట్టు, దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసినట్టే. అదే ఇప్పుడు చట్టం. గతంలో రష్యా చేసిన దాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ చేస్తుంది.